మీలో చాలా మందికి ఇవే డౌట్స్ గామి చూడడానికి కొత్తగా ఉంది గాని మనకి నచ్చుతదా పోయినాక బోర్ కొట్టదు కదా అర్థం కాకపోతే ఎట్లా అసలు రిలేట్ అవ్వగలుగుతామా ఇలాంటి ప్రశ్నలే ఉంటాయి సో క్లియర్ గా చెప్తా ఎస్ గామి కొంచెం స్లోగానే ఉంటది ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో అండ్ కథ కూడా కొత్తదే మనకి అలవాటైన ట్రీట్మెంట్ కూడా ఉండదు మూవీ స్టార్ట్ అయినప్పుడు ఎవరిని ఫాలో అవ్వాలి ఎటు పోతుంది కథ ఆ టైం లైన్స్ అవి కొంతమందిని ఇబ్బంది పెట్టొచ్చు పాటలు కామెడీ రొమాన్స్ ఇలాంటివేవి ఉండవు కరెక్టే మరి ఇవన్నీ కాకుండా కూడా సినిమా వరకు అయిందా అంటే అద్భుతంగా వర్క్ అయింది ఒక యావరేజ్ తెలుగు ప్రేక్షకుడు చూడొచ్చా నచ్చుతుందా అంటే రోజు నాకు పప్పు పొడి పచ్చడి అన్నమే కావాలి అవి ఉంటేనే నాకు తిన్నట్టు ఉంటది అనే చాదస్తం మనుషులని మనం ఏం చేయలేం కానీ కొంచెం ఓపెన్ మైండ్ కొంచెం ఓపిక చేసుకుని చూస్తే సాటిస్ఫాక్టరీ అండ్ హ్యాపీ ఫీలింగ్ తోనే మెజారిటీ ఆడియన్స్ ని బయటికి పంపిస్తుంది మూవీ ఆడియన్స్ చాలా స్మార్ట్ కానీ మీరు స్మార్ట్ కాదని చాలా వర్గాలు మీకు చెప్తా ఉంటాయి నమ్మకండి పండగ రోజు ఫ్యామిలీతో చూడండి ఒక యునిక్ ఎక్స్పీరియన్స్ ని వందండి ఇట్లాంటున్నా కదా కానీ మూవీ ఏలియన్ ఉంటదేమో అనుకోకండి సెకండ్ హాఫ్ చాలా ఉద్వేగానికి గురి చేస్తుంది చాలా చాలా ఎక్సైట్ అయితాం గూజ్ బమ్ మూమెంట్స్ చాలా ఉంటాయి మ్యూజిక్ అండ్ విజువల్స్ గా వర్క్ అవుట్ అయితాయి చెప్తున్నా కదా దిస్ ఈస్ ఎ స్పెషల్ స్పెషల్ ఫిల్మ్ తప్పకుండా చూడండి థియేటర్స్ లో ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్తే గామి మూవీని ఎట్లా తీసిండ్రు ఎంత టైం పట్టింది అన్న విషయాల పైన చాలానే చర్చ జరిగింది సో అది పక్కన పెడితే నిన్న మా సినిమా బాగుండాలి ఎపిసోడ్ లో డైరెక్టర్ విద్యాధర్ గారు చెప్పిన డీటెయిల్స్ విని షాక్ అయినను అరే ఇంత పని చేసి మూవీ పైన అని బట్ మోస్ట్ ఆబ్వియస్ థింగ్ కదా ఆ పని స్క్రీన్ పైన కనబడాలి అండ్ ఇంకా ముఖ్యంగా అది నేరేటివ్ లో ఆర్గానిక్ గా ఇంటిగ్రేట్ అవ్వాలి మరి అయిందా అంటే ఖచ్చితంగా అయింది ప్రొడక్షన్ డిజైన్ కాస్ట్యూమ్స్ లోకేషన్ సిజీ అన్ని వర్క్అట్ అయితాయి కొన్ని ఫ్రేమ్స్ అయితే ట్రూలిస్ట్ అని వీటన్నిటిలో ఎక్కడా కూడా బడ్జెట్ అనేది తెలియదు ఎందుకంటే కథ అనేది సెక్లూడెడ్ ప్లేసెస్ లో అన్యల్ లొకేషన్స్ లో జరుగుతూ ఉంటది కాబట్టి ఆ సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్ అనేది నేచురల్ గా వచ్చేస్తుంది ఈజీగా వెళ్లిపోతాం వరల్డ్ లోకి సో ఐడియా లెవెల్ నుండి ప్రతిది ప్లాంట్ గా హోలిస్టిక్ గా వెళ్ళింది కాబట్టి బడ్జెట్ అనేది తెలియదు ఎక్కడ కానీ ఒక్క చోట ఆ డ్రాప్స్ జెమ్స్ అనేవి అంత స్నాపీగా అనిపించవు అవేవో వాళ్ళు చేయలేక కాదు వాళ్ళకున్న రిసోర్సెస్ లో వాళ్ళ క్రూ ఫిజికల్ ఇంపాసిబుల్ అవి చేయడం సో అక్కడ వరకు అర్థం చేసుకోవచ్చు సో మెయిన్ గా చెప్పేది ఏంటంటే సినిమా చాలా ఎపిక్ గా ఫ్రెష్ గా ఒక బిగ్ బడ్జెట్ బ్లాక్ బస్టర్ లాగా కనిపిస్తుంది అండ్ చూస్తున్నంత సేపు కళ్ళు దిప్పలేము బాడీ హారర్ షార్ట్స్ కూడా ఉంటాయి కొన్ని ఎంత రియలిస్టిక్ ఉంటాయి అంటే అవి అరే ఎట్లా చేసిర్రా అని షాక్ ఎక్స్ట్రాడినరీ వర్క్ అండ్ కథ పరంగా నాకు కొన్ని అనుమానాలు ఉండే అండ్ ఫస్ట్ హాఫ్ లో హ్యూమన్ రిలేషన్స్ ఒక అనీజ్ లో నడుస్తూ ఉంటాయి సో ఈ యంగ్ బచ్చగాళ్ళకి హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ తక్కువ సో ఆ ఎమోషన్స్ పట్టలేకపోయారు సెకండ్ హాఫ్ వచ్చేసరికి వాళ్ళకేనో ఇరప్ట్ అవుతుంది ఎమోషన్స్ ది ఎట్ల పోయి గుద్దుతాడంటే పొట్టల ఇట్స్ సో గట్ రించింగ్ అండ్ సో రియల్ ఏడిపిస్తాడు బై గట్టిగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది కొన్ని ట్విస్ట్ లు అవి మనం ఆంటిసిపేట్ చేయగలుగుతాము బట్ స్టిల్ ఆ ట్రీట్మెంట్ ఆ డైరెక్షన్ హోల్డ్ చేస్తుంది మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది గామి ఈజ్ ఏ బ్యూటిఫుల్ హ్యూమన్ స్టోరీ అదే బిగ్గెస్ట్ టేక్ మీకు మూవీ అంత పర్ఫెక్ట్ ఉందా అంటే డైలాగ్ చాలా వీక్ ఉంది మూవీలో అటు కాన్వర్సేషనల్ ఉండదు అలానే ఫిలోసాఫికల్ కూడా ఉండదు ఒక క్లినికల్ సైంటిఫిక్ వరల్డ్ ఉంటది ఒక ధార్మిక్ వరల్డ్ ఉంటది అండ్ ఒక రూరల్ వరల్డ్ ఉంటది ఈ మూడింటిని కన్సిస్టెంట్ గా ఇంటర్చేంజబుల్ గా ఉంచి డయలాగ్ ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేసి తెలియదు కానీ డైలాగ్ వర్క్ కాలేదు నాకు బట్ స్టిల్ కోర్ థిమాటిక్ లైన్స్ ఏవైతే ఉంటాయో కర్మ గురించి డెస్టినీ గురించి యాక్షన్ గురించి అవి తగులుతాయి యాక్టింగ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అందరూ బాగా చేసిండ్రు ఎస్పెషలీ ఆ నెల్లూర్ సీక్వెన్స్ ఇస్ బ్రిలియంట్ ఆ సీక్వెన్స్ లో యాక్టింగ్ అందరూ అండ్ మన మాస్కా దాస్ గురించి ఎంత చెప్పినా తక్కువనే ఆయనే చేయగలుగుతాడు ఈ రోల్ ఎందుకంటే చాలా రెట్లు పెరిగినాయి గామి చూసినాక లవ్ యూ మ్యాన్ బట్ ఎస్ ఓవరాల్ చెప్పాలి అంటే కొంచెం ఓపిక చేసుకుని ఓపెన్ మైండ్ తోని మూవీకి మూవీ బ్యూటిఫుల్ ఫీలింగ్ తోని బయటకు వస్తారు విద్యాధర్ గుర్తు గుర్తుపెట్టుకోండి పేరు అండ్ కంగ్రాచులేషన్స్ టు కార్తిక్ సబరీష్ ఫర్ చాంపియనింగ్ దిస్ ప్రాజెక్ట్